వివాదాల స్వామీజీ నిత్యానంద స్వామి తానే భగవంతుడునని గతంలో ఆయనే స్వయంగా ప్రకటించుకున్నారు. గతంలో భక్తురాలైన సినీ నటి రంజితతో లైంగిక సంబంధం వీడియోల రూపంలో నెట్టింట వైరల్ అయి ఆ స్వామీజీ పరువు గంగపాలైంది. అయినప్పటికీ స్వామీజీని నమ్మే భక్తుల సంఖ్య తగ్గడం లేదు. భక్తుల నమ్మకాన్నే ఆసరగా చేసుకుని నిత్యానందం గత కొంతకాలంగా తానే దేవుడునని నమ్మిస్తూ కైలాసం అనే ఓ దేశాన్ని సృష్టించినట్టు ప్రకటించారు. నిత్యానంద ప్రకటించిన కైలాస దేశం భౌగోళికంగా ఎక్కడా అనే అంశంపై ఇప్పటిదాకా ఎలాంటి ఆనవాళ్లు లేవు. దీనిపై నిత్యానంద ఈరోజు అంటే జూలై 21న క్లారిటీ ఇస్తానని గతంలో ప్రకటించారు. కైలాస దేశం భౌగోళిక స్థితిగతుల్ని వెల్లడిస్తానని తన ఎక్స్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. ఇక నిత్యానంద పైన గతంలో పలు ఆరోపణలున్నాయి. అత్యాచారం కేసులో నిందితుడైన నిత్యానంద 2019లో భారతదేశం నుండి పారిపోయారు. ఆ తర్వాత ఆయన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అని స్థాపించినట్టు తెలిపారు. అయితే ఆ దేశపు ఖచ్చితమైన భౌగోళిక స్థానం ఎక్కడో ఎవరికి తెలియదు. కైలాస దేశానికి సంబంధించి ఫోటోలు వీడియోలు తప్ప అది నిజంగా ఎక్కడ ఉందనే దానిపై ఎలాంటి రుజువులు లేవు. ఇలాంటి పరిస్థితిలో నిత్యానంద తన కైలాస దేశపు భౌగోళిక స్థానాన్ని వెల్లడిస్తానని ప్రకటించడం ఆసక్తిని రేపింది. తాజాగా నిత్యానంద తన ఎక్స్ ఖాతాలో తన కైలాస దేశం గురించి అప్డేట్ ఇచ్చారు. ఈ గురు పౌర్ణిమ కైలాస సౌరభౌమ భూమిలో ఒకదాని స్థానాన్ని వెల్లడిస్తానని తెలిపారు. కైలాస వివరాల కోసం నిరీక్షణ ఎట్టకేలకు ముగిసిందని, గత కొన్నేళ్ల ఊహాగానాలు ఉత్సుకత అనంతరం కైలాస తన సార్వభౌమ స్థానాన్ని ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉందని ట్వీట్ ద్వారా తెలిపారు. ఇప్పటి వరకు మీరు పుకార్లు విన్నారు, అది నిజమేనా అని మీరు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు సమాధానాల కోసం సిద్ధంగా ఉండండి పేర్కొన్నారు. ఈ గురు పూర్ణిమ కైలాస చరిత్ర ప్రపంచానికి దాని తలుపులు తెరుస్తుందని తెలిపారు.